ఉత్కంఠతకు తెరపడింది. ఎట్టకేలకు 46 ఏళ్ల తర్వాత పూరి జగన్నాథ ఆలయంలోని రత్నభాండాగారం తెరుచుకుంది. అయితే లోపల ఏముందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. పూరి జగన్నాథుడి రత్నభాండాగారం గురించి ఎన్నో రహస్యాలు, మరెన్నో కథలు. అయితే భాండాగారాన్ని తెరిచేందుకు ప్రయత్నాలు జరిగాయి, కానీ కొన్ని విఫలమయ్యాయి. 2024 జూలై 14 ఎట్టకేలకు రత్నక భాండాగారం తెరుచుకుంది. ఇందుకోసం ఆలయ పూజారులు ప్రత్యేకంగా పూజలు చేశారు. ఆ తర్వాత రత్నభాండాగారాన్ని తెరిచారు. 3వ గదిలోకి 11 మందితో బృందం వెళ్ళింది. ఆ గదిలోని నిధిని బయటకు తీసుకురావడానికి 6 భారీ పిట్టలను తీసుకువెళ్లారు. పూరి రత్న భాండాగారానికి సంబంధించి మొత్తం 3 గదులుంటాయి. మొదటిది స్వామివారికి పూజలో భాగంగా ప్రతిరోజు తెరుస్తారు. 2వది ముఖ్యమైన సందర్భాల్లో తెరుస్తారు. ఇక 3వదే అసలైన రత్న భాండాగారం. దీన్ని 46 ఏళ్ల కిందట అంటే 1978లో ఓపెన్ చేశారు. ఇప్పటి వరకు మళ్ళీ తెరవలేదు. తెరిచేందుకు మధ్యలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి, కానీ విఫలమయ్యాయి. గదిలో అంతులేని సంపద ఉందని అక్కడి ప్రజల అపార నమ్మకం. ఈ గదికి నాగబంధం కూడా ఉందని చెప్తారు. గతంలో తెరిచినప్పుడు పాము కనిపించిందని అంటారు. ఈ ఖజానాను పాములు రక్షిస్తూ ఉంటాయని అక్కడ ప్రజలు చెబుతూ ఉంటారు. అందుకే ఈరోజు రత్నభాండాగారం తెరిచే సమయంలో పాములు పట్టే వ్యక్తులను కూడా అక్కడికి తీసుకువెళ్లారు. అంతేకాదు సాంకేతికతను కూడా ఉపయోగించారు. ఎవరికి అలాంటి అపాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే చికిత్స అందించేందుకు డాక్టర్లను కూడా అందులో పెట్టారు. రత్నభాండాగారంలోని అంతులేని సంపద కమిటీ సభ్యులు పెట్టెలు భద్రపరుస్తారు. అందుకే ప్రత్యేకంగా తయారు చేసిన 6 పెట్టెలను తీసుకెళ్లారు. తర్వాత వాటిని డిజిటల్ డాక్యుమెంటేషన్ కూడా చేస్తారు. 1978లో ఖజానాలో సంపదను లెక్కించేలోపు దాదాపు 70 రోజులు పట్టిందట. అయినా కూడా లెక్క తేలలేదని చెబుతుంటారు. పూరి జగన్నాథుని ఖజానాలు, వజ్రాలు, కెంపులు, రత్నాలు, బంగారు ఆభరణాలు, వెండి మొదలైన విలువైన వస్తువులు ఉన్నాయని చెబుతారు. రాజుల కాలంలో కూడా స్వామికి చేయించిన నగలు ఇందులో దాచారని కొందరు అంటారు. స్వామివారి సంపదపై అందరిలో ఆసక్తి నెలకొంది. పూర్వకాలంలో ప్రతి 3 లేదా 5 సంవత్సరాలకు ఈ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు. చివరిసారి తెరిచినప్పుడు కొన్నిటిని వదిలేయడంతో లెక్కల్లో కొంత గందరగోళం నెలకొంది. అనంతరం హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాన్ని విచారించిన కోర్టు ట్రెజరీని తెలిసి సంపదను లెక్కించాలని ఆదేశించింది. దీంతో తాజాగా పూరి జగన్నాథ్ రత్న భాండాగారం తెరుచుకుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.